బిగ్ బాస్లో తరచూ జరిగే టాస్క్లో ప్రాణం పెట్టి ఆడే కంటెస్టెంట్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి రేవంత్. హౌస్లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరకు ఇతను ఆట తీరు అలాగే ఉంటూ వస్తుంది. కానీ గేమ్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టడం వల్ల ఫిజికల్గా క్రూర మృగంలా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఈ వార్నింగ్ రేవంత్ మీద గట్టిగా పనిచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అతని ప్రవర్తనలో ఏ మార్పు కనిపించడం లేదు. అయితే క్యాప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన నాగమణులు ప్రత్యర్థి టీం నుండి సేవ్ చేసుకోవాలి. అలా ఎవరైతే ఎక్కువ నాగమణులు సేవ్ చేసుకుంటారో వాళ్ళు క్యాప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఈ టాస్క్లో ఇంటి సభ్యులందరూ చెలరేగిపోయి ఆడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ మరోసారి అదుపు తప్పి ఫిజికల్ అవుతాడు. ఆయన తన నాగమణులను కాపాడుకుంటున్న సమయంలో ప్రత్యర్థి టీం అటాక్ చేస్తున్నప్పుడు, ఇదిగో ఎవరు నన్ను క్రింది నుండి గట్టిగా పట్టి లాగుతున్నారు, మళ్ళీ నేను కూడా అలాగే చేసేటప్పుడు ఫిజికల్ అవుతున్నాడు అని ఎవరైనా అంటే తోలు తీసేస్తానని వార్నింగ్ ఇస్తాడు. చెప్పినట్టుగానే హౌస్ మేట్స్ అందరి మీద అటాక్ చేస్తున్న సమయంలో బాగా ఫిజికల్ అవుతాడు రేవంత్. అప్పుడు ఆదిరెడ్డి రేవంత్ని హెచ్చరిస్తూ ఉంటాడు, అటాక్ చేస్తున్నప్పుడు ఆపుతుంటే దానిని కూడా ఫిజికల్ అంటున్నారు అంటూ రేవంత్ అంటాడు. అయితే నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రేవంత్ ఇలా ప్రవర్తించాడు. కాబట్టి ఈ వారం అతనికి రెడ్ కార్డ్ ఇచ్చి ఇంటికి పంపేయబోతున్నారా లేదా అనేది ఈ వారంలో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.